హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు అనేక వీడియోలు చూస్తూ ఉంటాం. అయితే ఈ వీడియో వాటన్నిటికంటే భిన్నమైంది. దేశ విభజన సమయంలో ఢిల్లీ పరిస్థితి ఎలా ఉండేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. విభజన ప్రభావం ఢిల్లీ ప్రజల మీద ఎలా ఉండింది, ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న ప్రధాన సమస్యలేంటో వివరంగా ఈ వీడియోలో చర్చిద్దాం. రోడ్డు మీద కనిపిస్తున్న ఈ కార్లు, ట్యాక్సీలు, రిక్షాలు 1947 నాటి ఢిల్లీ దృశ్యాలు. ఇక్కడ ఎక్కువ మంది నడుచుకుంటూ సైకిళ్ల మీద వెళ్తూ కనిపిస్తున్నారు కదా. ఆ సమయంలో ఢిల్లీలో ఇలాంటి బస్సులు నడిచేవి. కిక్కిరిసిన జనం ఈ బస్సులో ప్రయాణించేవాళ్ళు. దేశ చరిత్రలో దేశ విభజన అత్యంత విషాద సంఘటన అని చెప్పాలి. విభజనతో కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి. దాదాపు 10 లక్షల మంది ఈ గొడవల్లో మరణించుంటారని అంచనా. 1.46 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. తమకి భద్రత ఉంటుందనుకున్న దేశానికి వెళ్ళిపోయారు. విభజన సమయంలో వర్షాలు పడుతున్నాయి. వ్యవసాయ పనులు చురుగ్గా సాగే సమయం అది. నదులు పొంగి పొరలుతున్నాయి. కొద్దిమంది నడుచుకుంటూ వెళ్ళిపోయారు, కొద్దిమంది రైళ్లలో వెళ్ళిపోయారు. రైళ్ల మీద ఎక్కి కూడా జనం ప్రయాణం చేశారు. బ్రిటిష్ వారి నుంచి దక్కిన స్వాతంత్ర్యం కూడా ప్రజలను ప్రశాంతంగా ఉంచలేదు. స్వాతంత్రపు సంతోషాలు భయంగాను దుఃఖంతోనూ నిండిపోయాయి. హిందువులు భారత్ వైపు పరుగులు పెట్టారు. ముస్లింలు పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయారు. చాలామందికి ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పరుగులు తీశారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ హింసే కనిపిస్తోంది. అనివార్య స్థితిలో ఒక దేశం నుంచి మరొక దేశానికి వలస వెళ్ళిపోయారు. అంతేకాదు, ఆకలి అలసటతో పాటు అనేక కారణాలతో జనం చనిపోయారు. రాత్రికి రాత్రే లక్షలాది మంది శరణార్థులుగా మారారు. రాత్రిపూట ఇంట్లో ప్రశాంతంగా పడుకుందామనుకున్నా కూడా ఉదయం లేవగానే ఇతర దేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఈ దృశ్యాలు భారత రెఫ్యూజీ క్యాంపుల్లోవి. రెఫ్యూజీ క్యాంపులంటే భద్రమైన పరిస్థితులు కోల్పోయినవారు తాత్కాలికంగా ఈ వసతి గృహాల్లో ఉండేవారన్నమాట. ఈ క్యాంపుల్లో అన్ని వయసుల వాళ్ళు ఎంత దుఃఖంతో ఉన్నారో కనిపిస్తుంది. స్వాతంత్రం వచ్చినా కూడా బాధితులుగా మారిన వారి దుఃఖం ఇది. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు చాలా అరుదైనవి. ఎడ్లబండి మీద వెళ్తున్న ఈ కుటుంబాలు భారత్ వదిలి లాహోర్ వెళ్తున్నాయి. ఇక్కడ మనకు లాహోర్ క్యాంట్ కూడా కనిపిస్తుంది. ఈ దృశ్యాలు లాహోర్ రైల్వే స్టేషన్లోవి. రైళ్ల మీద కూడా కూర్చుని ప్రజలు ప్రయాణించారు. అంతటి దుర్భర పరిస్థితి, భయానక వాతావరణం నెలకొన్నప్పుడు వీళ్ళంతా శరణార్థులు. వీరంతా ఎలాగైనా తమకంటూ ఒక భద్రమైన చోటు వెతుక్కోవాలనే భయంతోనే పరుగులు పెడుతున్నారు. భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయాక పాకిస్తాన్ రాజధాని కరాచీగా మారింది. ఈ ఫుటేజ్ కరాచీకి సంబంధించింది. ఆ సమయంలో కరాచీని రాజధానిగా మార్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సమయంలోనే కరాచీ సంస్కృతి చాలా అందంగా ఉండేది. ఆ నగరం కూడా అలాగే రూపుదిద్దుకుంది. కరాచీలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్న సమయం అది. భారతీయులకు కరాచీతో అనేక అనుభవాలు కలగలుసున్నాయి. జిన్నా మొదటిసారి కరాచీలో అడుగుపెట్టిన దృశ్యాలివి. ఇక ఢిల్లీకి వస్తే ఇది ఢిల్లీలోని కుతుబ్ మినార్. ఆ సమయంలో ఢిల్లీలోని కుతుబ్ మినార్ పరిసర ప్రాంతాలు ఇలా కనిపించేవి. ఇక్కడంతా ప్రశాంతంగా కనిపిస్తుంది కదా. ఎవరి చేతుల్లోనూ మొబైల్ ఫోన్స్ లేవు. ఎవరూ ఫోటోలు తీసుకోవట్లేదు. ఈ ఫుటేజ్ దాదాపు 1930ల కాలం నాటిది. ఇది పంజాబ్లోని ఒక చెరువు. ఇక్కడ ఒక మసీదు నిర్మాణం జరుగుతోంది. ఇది విభజన కంటే ముందే నిర్మించింది. ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నో రైల్వే స్టేషన్. ఆ సమయంలో అంతటా ప్రశాంతతే మరి. ఈ రోజుల్లో రైల్వే స్టేషన్స్ ఇలా లేవు. లక్నో ఒక చారిత్రక ప్రదేశం. ఇది లక్నోలోని ఒక మసీదు పరిసర ప్రాంతం. ఇది మన ఢిల్లీలోని ఆనాటి ప్రజల వేషధారణ, పని విధానం మీకు స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఈ ఫుటేజ్ దాదాపు 100 సంవత్సరాల నాటిది. ఆ సమయంలో 40% జనాభా ముస్లిం ప్రజలే ఉండేవాళ్ళు. ఇది స్వతంత్ర భారతదేశం. సంబరాలు జరుపుకుంటున్న సందర్భం. నెహ్రూ లాల్ ఖిల్లా మీద 3 రంగుల జెండాను ఎగరేస్తున్న సమయం అది. ఇక్కడికి చేరుకున్న జనసందోహం కనిపిస్తుంది కదా. స్వతంత్ర భారతదేశంలోని తొలి రోజు సంబరాలు చేసేందుకు ఇక్కడికి వచ్చేసిన ప్రజా సమూహం అది. ఇదొక గొప్ప చారిత్రక సందర్భం మన దేశానికి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్ వెళ్లిన దృశ్యం అది. అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్కి నాయకత్వం వహిస్తున్నారు. నేతాజీనే దేశ తొలి ప్రధాని కావలసి ఉండేదనే అభిప్రాయం కూడా వెల్లువెత్తింది. ఈ విషయంతో మీలో ఎంతమంది ఏకీభవిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.